సమాజంలో మోసాల తీరు మారుతోంది. మనుషుల బలహీనతలను ఆసరా చేసుకుని అమ్మాయిలను ఎరగవేసి డబ్బులు కాజేస్తున్నారు. ముఖ్యంగా మహిళల పేరుతో జరుగుతున్న మోసాలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి. యువకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాము మోసపోయామనే విషయాన్ని ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందని భావించి ఎవరికీ చెప్పుకొని వారు కొందరైతే ప్రాణాలు వదిలేస్తున్నారు. యువతి వలపు మాటలకు పొంగిపోయిన ఓ యువకుడు ఆమె ఏం చెబితే అది చేశాడు. చివరికి వివస్త్రను చేసి అర్థనగ్న ఫోటోలు సైతం షేర్ చేశాడు. దీంతో అసలు కథ మొదలైంది. ఫోటోలను అడ్డు పెట్టుకుని ఓ గ్యాంగ్ ఎంటర్ అయింది. సదరు యువకుణ్ణి బ్లాక్ మెయిల్ చేస్తూ అందిన కాడికి దండుకున్నారు. లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. హనీ ట్రాప్ ఇప్పుడు పల్లెలకు పాకి పిల్లల ప్రాణాలను తీస్తోంది. పీకల్లోతు ప్రేమలోకి దింకి స్వర్గపుటంచుల దాకా తీసుకెళ్లి దబాలన పాతాళంలో పడేసే కిలాడీలు చేసే మాయే హనీ ట్రాప్. వాళ్లు అందాల రాసులు కాదు గురు, అందాల రాక్షసులు. వారి కంటికి చిక్కినా, వారి ఒంటి కోసం తాపత్రయపడినా మీ ఒళ్ళు ఇళ్ళు గుళ్ళ చేస్తోంది. ఈ మధ్య బాగా పాపులర్ అయింది. ఇంతవరకు డబ్బు దోచుకోవడం వరకే ఆగింది. కర్నూలులోనూ ఓ కిలేడి సేమ్ ఇలాంటి గేమే ఆడింది. కాకుంటే ఆ కిలాడి వెనక ఓ పెద్ద గ్యాంగే ఉంది. ఆ యువతి వలపు మాటలకు పొంగిపోయిన ఓ యువకుడు ఆమె ఏం చెబితే అది చేశాడు. చివరికి అర్ధనగ్న ఫోటోలు సైతం షేర్ చేశాడు. దీంతో అసలు కథ మొదలైంది. ఫోటోలను అడ్డు పెట్టుకుని ఓ గ్యాంగ్ ఎంటర్ అయింది. ఆ యువకుణ్ణి బ్లాక్ మెయిల్ చేస్తూ అందిన కాడికి దండుకున్నారు. లక్షల రూపాయలు వసూలు చేసింది. చివరకు పోలీసులు ఎంటర్ కావడంతో ఆ యువతి చేసిన మోసాలు తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. మొన్న హైదరాబాద్ లంగర్ హౌస్ లో ఒక కుర్రాడు ఇలాగే అటువైపు ఆమె టెంప్ట్ చేసింది కదా అని ఇటువైపు ఇతడు టెంప్ట్ అయిపోయాడు. ఆమె ఇతడి న్యూడ్ కాల్ మొత్తం రికార్డ్ చేసింది. తర్వాత బ్లాక్ మెయిల్ కు దిగింది. దీంతో చేసేది లేక ప్రాణాలు తీసుకున్నాడు. ఇటు ముంబైలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ముంబై సెక్స్ టార్షన్ అనే గ్యాంగ్ ఒకటి బాలీవుడ్ సెలబ్రిటీల న్యూడ్ వీడియోలను ఇలాగే రికార్డ్ చేసింది. ఈ ట్రాప్ లో పడ్డ సంపన్న సెలబ్రిటీలకు వాళ్ల బొమ్మ వాళ్లకే చూపించి డబ్బు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళ టార్చర్ తట్టుకోలేక ముంబై సైబర్ సెల్కి కంప్లైంట్ చేశారు బాధిత సెలబ్రిటీలు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీళ్ల దగ్గరున్న బ్లూ ఫీడ్ మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 285 మంది నగ్న వీడియోలున్నాయి. ఇందులో 100 మందికి పైగా బాలీవుడ్ సెలబ్రిటీలు ట్రాప్లో చిక్కుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. తీయగా మాట్లాడే అమ్మాయిలందరూ మంచోళ్లు కాదు బుజ్జి. వాయిస్ టెంప్టింగ్ ఉండి కటౌట్ కంట్రోల్ తప్పేలా చేస్తూ మీ ప్రమేయం లేకుండానే పైపైన పడుతుంటే మీరు మాత్రం పడకండే బేరం కుదిర్చి విషయం బెడ్ దాకా తీసుకెళ్ళందంటే తర్వాత మీ బెండు తీసే ప్రోగ్రాం మాత్రం పక్క. సో ఇలాంటి భంచిక్ భంచిక్ వగలాడి వల్ల పడకుండా కాస్త తమాయించుకోండి. సమాజంలో మోసాల తీరు మారుతోంది. మనుషుల బలహీనతలను ఆసరాగా చేసుకుని అమ్మాయిలను ఎరగవేసి డబ్బులు కాజేస్తున్నారు. ముఖ్యంగా మహిళల పేరుతో జరుగుతున్న మోసాలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి. దీన్నే హనీ ట్రాప్ అంటున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి మరింత సమాచారం అందించడానికి శశి అందుబాటులో ఉన్నారు. అలాగే కర్నూలు నుంచి ఖలీల్ కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా హైదరాబాద్ లో ఈ హనీ ట్రాప్ ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు అనే దానికి సంబంధించి శశి లైవ్ ద్వారా మనకు అందిస్తారు. శశి, అసలు ఏంటి హనీ ట్రాప్?
సృజన, ముందుగా మీరు అన్నట్టు సమాజంలో క్రైమ్స్ అనేవి చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. ఇందులో మహిళల పేరుతో జరిగే నేరాలే ఈ మధ్యకాలంలో అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. పోలీస్ పరిభాషలో మహిళల ద్వారా జరిగేటటువంటి నేరాలను హనీ ట్రాప్ అంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో హనీ ట్రాప్లు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా కేసులు నమోదయ్యాయి. తాజాగా వరంగల్ జిల్లాలో ఒక కేసు నమోదైంది. ఇందులో హనీ ట్రాప్కు గురయ్యి ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడినటువంటి సంఘటన ఇది. ఒకే అమ్మాయి ముగ్గురులా మాట్లాడి ఆ అబ్బాయిని మోసం చేసి ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడేలా ఉసుగొల్పినటువంటి సందర్భం ఇది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి సంబంధించి సందీప్ అనే యువకుడు ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ ఉంటాడు. ఇక సందీప్కు సంబంధించినటువంటి అక్క స్నేహితురాలు శ్రవంతి ముందుగా సందీప్కు పరిచయం అవుతారు. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత సందీప్కు ఆమెకు మధ్య ప్రేమ చిగురిస్తుంది. అనంతరం శ్రవంతి తన ప్లాన్ను అమలు అయ్యేలా చేస్తుంది. మొత్తానికి ఆ తర్వాత ముగ్గురులా మాట్లాడే విధంగా ప్లాన్ చేస్తుంది. కావ్య అలాగే మనీష పేరుతోనూ ఆమె మాట్లాడుతుంది. అనంతరం ఈ విషయం తెలిసిన తర్వాత సందీప్ తీవ్ర మనోవేదానికి లోనైన తర్వాత బలవన్మరణానికి పాల్పడతాడు. ఈ కేసు పోలీసులకు ఒక సవాల్గా మారుతుంది. ఈ కేసును ఛేదించడానికి పోలీసులు సుమారుగా వారం రోజుల పాటు కష్టపడ్డారు. అయితే సందీప్ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో తెలుసుకోవడానికి ముందుగా ఆయన ఫోన్ డేటాను విశ్లేషించారు. ఫోన్ డేటా విశ్లేషించిన అనంతరం ఒకే అమ్మాయి సందీప్తో మూడు విధాలుగా మాట్లాడినట్టుగా కూడా విషయంలో తేలుతుంది. దీంతో స్రవంతిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఆమెను రిమాండ్కు పంపిస్తారు. ఇదే తరహాలోనే జీడిమెట్లలో ఒక ఘటన చోటు చేసుకుంది. జీడిమెట్లలో ఒక కాల్ సెంటర్లో పనిచేసేటటువంటి ఒక అమ్మాయి విశాఖకు సంబంధించినటువంటి ఒక యువకుడిని ట్రాప్ చేస్తుంది. సుమారుగా అతని వద్ద నుంచి 24 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ అమ్మాయి కాల్ సెంటర్లో పనిచేస్తూ ఉంటుంది. కరోనా లాక్డౌన్ సందర్భంలో ఉపాధి కోల్పోయిన సందర్భంలో ఆ కాల్ సెంటర్ నిర్వహించేటటువంటి ఉద్యోగి సహాయంతో కొంతమంది ఈ యువతులంతా ఒక ముఠాగా ఏర్పడి అబ్బాయిలను ఏ విధంగా మోసం చేయాలి అనే అంశం మీద ఆ యొక్క ఉద్యోగి వాళ్లకు శిక్షణ ఇస్తాడు. అనంతరం ఆ అమ్మాయి విశాఖకు సంబంధించినటువంటి ఒక యువకుడిని ట్రాప్ చేస్తుంది. మొత్తానికి ముందుగా ప్రేమ పేరుతో పరిచయమైన తర్వాత ఆ తీయగా మాట్లాడిన అనంతరం ప్రేమ పేరుతో వలపోవల విసిరిన తర్వాత న్యూడ్ కాల్స్ మాట్లాడే విధంగా ప్రోద్బలం చేస్తుంది. ఆ తర్వాత విశాఖకు సంబంధించినటువంటి ఆ యువకుడు కూడా న్యూడ్ కాల్స్ మాట్లాడిన తర్వాత ఆ స్క్రీన్ రికార్డ్ చేసినటువంటి అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడుతుంది. ఈ విధంగా సుమారుగా విడతల వారిగా 24 లక్షల రూపాయల వరకు దండుకున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఈ అంశాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్న తర్వాత కేసును చేజ్ చేసిన తర్వాత ఈ ముఠాలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి వారిని రిమాండ్కి పంపించిన సందర్భం అయితే ఉంది. ఇదే ఇలాంటి తరహా ఘటన ఈ మధ్యకాలంలో మరొకటి చోటు చేసుకుంది. ఒక యువకుడు అయితే హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశాడు. ప్రేమ పేరుతో వివిధ రకాల వ్యక్తులను మోసం చేస్తున్నటువంటి మహిళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా హెచ్ఆర్సీని ఆశ్రయించినటువంటి సందర్భం అయితే ఉంది. మరో ఘటన లంగర్ హౌస్ సంబంధించినటువంటి ఘటన చెప్పుకోవచ్చు. లంగర్ హౌస్లో కూడా ఒక యువకుడు ఇదే హనీ ట్రాప్కు గురైన తర్వాత 50 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత పోలీసులు ఫిర్యాదు చేసిన అనంతరం పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తారు. ఈ మధ్యకాలంలో ఈ హనీ ట్రాప్లు నిత్యకృతం అయిపోతూ ఉన్నాయి. ఇటు మానసిక వేదన అనుభవిస్తూ అలాగే మానసిక ప్రశాంతతను పోగొట్టుకుని అలాగే డబ్బు కూడా పోగొట్టుకునే చాలామంది బలవన్మరణానికి పాల్పడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని బయటకు కూడా చెప్పుకోలేక మానసిక వేదన అనుభవిస్తూ చివరికి బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. తాజాగా వరంగల్లో జరిగినటువంటి ఈ ఘటనలో సందీప్ అనే యువకుడిని మాత్రం ఒకే అమ్మాయి శ్రవంతి అనే అమ్మాయి ఇటు కావ్య అలాగే మనీష అనే పేరుతో ట్రాప్ చేసి మూడు రకాలుగా మాట్లాడి తీవ్ర ఒత్తిడికి లోనే ఇలా చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇటు సందీప్తో ప్రేమ వ్యవహారం గడుపుతున్నటువంటి సందర్భంలోనే స్రవంతి ఒక పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకున్నట్టుగా కూడా పోలీసులు విచారణలు వెల్లడైంది. ఇక సందీప్ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని స్రవంతిని అయితే అరెస్ట్ చేసి ఆమెను రిమాండ్కు పంపించిన సందర్భం అయితే ఉంది. మొత్తానికి ఈ హనీ ట్రాప్ ఘటనలు ఈ మధ్యకాలంలో విస్తృతంగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. కేవలం హైదరాబాద్ పరిధిలోనే ఇదే హనీ ట్రాప్కి సంబంధించి ఇంకా మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, సుధాకర్ మోసం వెలుగు చూసింది. కిలాడి లేడీ చాలా తాకచక్యంగా వివరిస్తూ ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉండి మంచిగా చదువుకుంటున్న అబ్బాయిని ఆత్మహత్యకు కారణమైంది. పోలీసులు ఈ కేసును ఛేదిస్తున్న క్రమంలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి, విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఈ అబ్బాయి క్రిమిసంహారక మందు తాగి 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటున్న క్రమంలో ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అతను ఇచ్చిన సంగుణం ఆధారంగా పోలీసులు కేసును ఛేదించే ప్రయత్నం చేశారు. 10 రోజులు వడ్నపేట రాయపర్తి ఈ రెండు మండలాలకు సంబంధించిన ఏసీపీ, జీఐ, ఎస్ఐ, మిగతా కానిస్టేబుళ్లందరూ దీన్ని ఛేదించిన క్రమంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మురుపిరాల గ్రామానికి చెందిన మలపాక సందీప్ కుమార్, అదేవిధంగా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన శ్రవంతి అనే అమ్మాయి బీటెక్ చదువుతుంది. ఈ శ్రవంతి అదేవిధంగా సందీప్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈయన సోదరు ఇద్దరు కూడా క్లాస్మేట్ గా ఉన్నారు. క్లాస్మేట్ గా ఉన్న క్రమంలో సందీప్ కూడా తమ్ముడు అంటూ సంబోధించేది. తమ్ముడు అంటూ సంబోధిస్తుంటే తెలివిగా రెండు సిమ్ కార్డు తీసుకుంది. ఒక సిమ్ కార్డు మరిపెట్ బంగ్లాకు చెందిన ఒక వ్యక్తి పేరుతో, మరో సిమ్ కార్డు తన సోదరి పేరుతో, రెండు సిమ్ కార్డులు తీసుకొని
సందేశ్తో ఇంకా అమ్మాయిలు ఇద్దరు వేరే అమ్మాయిలు మాట్లాడేట్టుగా మాట్లాడుతూ సందీప్ను ప్రేమిస్తున్నారంటూ వారితో చెప్పి, అంటే ఈమె మాట్లాడడం కానీ ఫోన్లు వేరే ఇతర ఫోన్లతో మాట్లాడుతూ సందీప్ను ట్రాప్ చేసింది. ట్రాప్ చేస్తూ మళ్ళీ స్రవంతి కూడా ఆమె ఫోన్లో నుంచి సందీప్కు ఫోన్ చేస్తూ, నీకు ఇద్దరు అమ్మాయిలు అయితే సెట్ అవుతారు, వీరిద్దరితో నువ్వు ప్రేమాయణం కొనసాగిస్తూ మిగతా విషయాలను చూసుకుంటా అంటూ సందీప్ను నమ్మవలసింది. నమ్మవలసి కొన్ని రోజుల తర్వాత ఎవరైతే వేరే ఫోన్ కాల్తో మాట్లాడిందో, వేరే సిమ్ కార్డుతో మాట్లాడిందో, కావ్య అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, నువ్వు ప్రేమించట్లేవు అనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకుంది అంటూ సందీప్ను బెదిరించింది. ఇటువంటి బెదిరించిన కారణంగా సందీప్ కుమార్ భయప్రాప్తులకు గురయ్యాడు. పోలీసులు తనను తీసుకెళ్తారు, పోలీసులు తనపై కేసు నమోదు చేస్తారని భయప్రాంతులకు గురై సిమి సమారక మందు తాగాడు. సిమి సమారక మందు తాగిన తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళి ఎంజేమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో 4 రోజుల తర్వాత అతను గృహలోకి వచ్చాడు. గృహలోకి వచ్చినాక పోలీసులకు విషయాన్ని తెలియజేశాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అసలు ఏం జరిగింది అనేది సేకరిస్తే సవంతి మొత్తం ఒక క్రిమినల్ ఆలోచనలతో క్రిమినల్ వ్యవహారాన్ని నడిపింది. 3 సెల్ఫోన్లతో సందీప్ కుమార్ తో ప్రేమాయణం విషయాన్ని చెప్పింది. ఇందులో కావ్య అనే అమ్మాయి చనిపోయినట్టుగా నాటకం ఆడేది. ఇది భయంప్రాంతకు గురైన సందీప్ శిశు సమారకం మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని తెలుగులోకి వచ్చింది. అదేవిధంగా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా, బ్యాంకు ట్రాన్సాక్షన్ ద్వారా డబ్బులు కూడా సందీప్ నుండి లాగింది. కాబట్టి నిన్నని అరెస్ట్ చూపించారు రాయపర్తి పోలీసులు. ఆ విధాన ప్రతిష్ఠ కూడా దీంట్లో పాల్గొన్నాడు. పోలీసులు కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ అమ్మాయి క్రిమినల్ ఆలోచనలకి. ప్రస్తుతం ఈ అమ్మాయి కరకటల పాలైంది. తమ్ముడు తమ్ముడు అంటూనే తమ్ముడు గురించి కారణమైంది. కాబట్టి ఈమె కూడా కటకటాల పాలైంది. ఈమెను అరెస్ట్ చూపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. ఇదే హనీ ట్రాప్ కి సంబంధించి కర్నూలు జిల్లాలో ఎలా ఉందో పరిస్థితి వివరించడానికి మనతో పాటు మాట్లాడడానికి ఖలీల్ అందుబాటులో ఉన్నారు. ఖలీల్, అసలు ఎలా జరుగుతుంది హనీ ట్రాప్ కర్నూలు జిల్లాలో? సృజన, కర్నూలు నగరంలో ఇప్పుడు కొత్త నయా ట్రెండ్ ఏదైతే హనీ ట్రాప్, బ్లాక్ మెయిన్ అంటే ఏదైతే డబ్బులు సులువుగా సంపాదించాలనే ఉద్దేశంతో బంగారుపేట చెందిన కొంతమంది యువతులు ఇదైతే హనీ ట్రాప్ ఏదైతే అందమైన అంటే ఏదైతే స్వీట్ గా వాయిస్ గా వాళ్ళు ఫోన్ చేసి ఏదైతే ఉండో వాళ్ళందరినీ కూడా హనీ ట్రాప్ లో దించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటికి రప్పించిన తర్వాత అనంతరం వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది, కర్నూలు నగరంలో జరిగింది అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి కర్నూలుకు అదే ఏదైతే ఉందో బంగారుపేటకు చెందిన శకుంతల, కిషోర్ రాజు అలియాస్ నాగరాజు, అంజనమ్మ, నిర్మల్ నగర్ కు చెందిన గిడ్డయ్యలను అరెస్ట్ చేసినట్లు కూడా ఎస్పీ తెలిపారు. తల్లి కుమారునిది ఏదైతే ఉందో అంజనమ్మ రాజును సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పథకం రచించారు. అందులో భాగంగానే ఎవరైతే ఉన్నారో అమాయకంగా కనిపించే కొంత ఇద్దరు యువకులను వచ్చేసి వాళ్ళ స్వీట్ గా వాయిస్ తో అదే అమ్మాయిలతో ఫోన్ చేపించి మీరంటే ఇష్టంగా అని చెప్పేసి వాళ్ళను మాయమాటలు దించిన తర్వాత అనంతరము ఇలాంటి ఘటనే 20 రోజుల క్రితం ఏదైతే లేబర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తికి అందంగా ఫోన్ చేసి అలా వాళ్ళని మీరంటే ఇష్టం గత 1 రోజులు చూస్తున్నా అని చెప్పేసి వాళ్ళని ఇంటికి రప్పించిన తర్వాత అనంతరము అతనికి అర్ధనగ్నంగా ఉన్నప్పుడే ఇద్దరు అమ్మాయిలు ఎంటర్ అయిన తర్వాత ఇమీడియట్ గా ఫోటోలు చేసి యూట్యూబ్ లో తర్వాత సోషల్ మీడియాలో ఇదన్నీ కూడా పెట్టేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా వచ్చేసి 22 లక్షలు వదులు చేసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో బాధితుడు ఫిర్యాదు మేరకు 4th టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇదే విధంగానే మళ్ళీ మన ఈ నెల 9వ తేదీ కూడా ఇలాంటి ఘటనే ఏదైతే ఉందో రామ్ రహీం నగర్ కు చెందిన మరో యువకుని కూడా ఇలాంటి స్కెచ్ చేసి పక్క ప్రణాళిక ప్రకారం అతన్ని ఏదైతే ఇంటికి రప్పించిన తర్వాత అనంతరము ఈ బ్లాక్ మెయిల్ చేసి ఫోటోలు అన్ని కూడా అర్ధనగ్నంగా ఫోటోలు తీసుకుని తర్వాత అనంతరము ఏదైతే ఉందో బ్లాక్ మెయిల్ చేస్తామని చెప్పేసి అతని దగ్గర నుంచి డబ్బులు లేకపోతే తనను బెదిరించి 4 లక్షల రూపాయలు సంబంధించిన ప్రాంస నోట్లతో పాటు 4 బ్లాంక్ చెక్లు ఏదైతే ఉందో 4 లక్షల రూపాయలు సంబంధించిన బ్లాంక్ చెక్లు కూడా అతనిపై సంతకం చేయించడంతో ఇది కూడా 4th టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం. దీంతో పోలీసులు దీనిపైన ఎక్కడ జరుగుతుంది ఏం దానిపైన పూర్తిగా స్థాయిలో విచారం చేశారు. జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు 4th టౌన్ సీఏ శ్రీనివాసరెడ్డి కూడా రంగంలోకి దిగి ఇద్దరిని ఏదైతే ఉందో ఈ పథక ప్రకారం ఎలా జరుగుతుంది, ఈ హనీ ట్రాప్ ఎలా జరుగుతుంది, ఎవరెవరు చేస్తున్నారో దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తే బంగారుపేట చెందిన 3 అమ్మాయిలు అదేవిధంగా వచ్చేసి ఒక అబ్బాయి ఈ పథకంలో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా వచ్చేసి ఏదైతే దీనికి అందరికీ కూడా బ్లాక్ మెయిల్ చేసిన దానికి వెనుకల నిర్మల్ నగర్ కు చెందిన మరో వ్యక్తి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో 5 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి వారిని రిమాండ్ తరలించారు. అయితే ఇలాంటి హనీ ట్రాప్ ఎక్కడైనా జరిగినా ఎవరైనా కానీ ఫోన్ చేసినా ఇమ్మీడియట్ గా తమకు తెలియజేయాలి
చేయాలని చెప్పేసి జిల్లా ఎస్పీ ఇప్పటికే జిల్లా ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే మాత్రము ఈ దీంట్లో మాయ మాటలు పడి చాలా జాగ్రత్త మాయపడలు అమ్మాయిల మాయ మాటలు పడి మోసపోవద్దు అని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే మాత్రం ఈ కొత్త ట్రెండ్ కి పులిస్టాప్ పెట్టాలంటే ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా పోలీసులు నగర ప్రజలకు తెలియజేశారు. హనీ ట్రాప్ కు సంబంధించి హైదరాబాద్ ప్రతినిధి శశి లైవ్ ద్వారా ఇంక మరికాస్త సమాచారం అందిస్తారు. శశి, ఓవర్ టు యూ. సూచన, ఈ హనీ ట్రాప్ ప్రధానంగా రెండు రకాలుగా జరుగుతుంది. ఒక మహిళ ఇండివిజువల్గా ఒక అబ్బాయిని మోసం చేస్తే, ఇందులో మరొక రకంగా అయితే ముఠాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఒక యువతి మరొక యువకుడిని ప్రేమ పేరుతో ఫస్ట్ వల విసురుతుంది, ఆ తర్వాత మైమర్పించే విధంగా మాట్లాడుతుంది. అతన్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన తర్వాత ఖచ్చితంగా ఇక ఈమె తన సర్వస్వం అనే స్థాయికి ఆమెను తీసుకెళ్లాక అనంతరం నమ్మకం కుదిరిన తర్వాత ఈ యొక్క న్యూడ్ గర్ల్స్ మాట్లాడడం, అలాగే ఆ వివస్త్రగా ఉన్నటువంటి ఫోటోలను చూపించి బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటి తరహా మోసాలు ఈ మధ్యకాలంలో ఇండివిజువల్గా మహిళలు చేస్తూ ఉంటే, మరొక విషయంలో మాత్రం కొన్ని ముఠాలు ప్రత్యేకంగా దీనికోసమే పనిచేస్తూ ఉన్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా తెర వెనుక చాలా ముఠాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. ఇంతకుముందు మనం జీడిమెట్ల అంశం చెప్పుకున్నప్పుడు జీడిమెట్లలో కూడా ప్రధానంగా ఒక ముఠానే పనిచేస్తుంది. ఒక ముఠా సభ్యులు సుమారుగా 20 మంది ఉండేటటువంటి ఒక ముఠాలో ఈ యొక్క అమ్మాయిలు ముందుగా ఒక మెసేజ్ను ఇతరులకు ఫార్వర్డ్ చేస్తారు. మీ చుట్టుపక్కల ఉండేటటువంటి ఒంటరి మహిళలతో మీరు మాట్లాడాలనుకుంటున్నారా, మాట్లాడాలనుకుంటే కనుక ఈ నంబర్కి కాల్ చేయండి అంటూ కూడా ముందు ఒక నంబర్ను పంపిస్తారు. ఆ తర్వాత ఆ నంబర్కి కాల్ చేసినటువంటి ఆ యువకుడితో ఆ యువతులు చాలా ప్రేమగా మాట్లాడతారు. అనంతరం ఆ యొక్క సాన్నిహిత్యం కాస్త ప్రేమగా మారిన తర్వాత ఖచ్చితంగా ప్రేమ పేరుతో వల విసిరాక ఇక వారిని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. మొత్తానికి ఇండివిజువల్ కాల్స్, అలాగే ఈ ముఠాలు, ఈ రెండు రకాలుగా గ్రూపులు పనిచేస్తున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. ఇలాంటి గ్రూపులపైన, ఇలాంటి ముఠాలపైన పోలీసులు ప్రత్యేకమైనటువంటి నిఘా ఇప్పటికే ఉంచినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. ఎప్పుడైతే జీడిమెట్ల ఘటన తెర మీదకి వచ్చిందో హనీ ట్రాప్ను పోలీసులు చాలా సీరియస్గా తీసుకుంటూ ఉన్నారు. చాలామంది యువకులు కూడా అసలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితులే ప్రస్తుతం నెలకొంటూ ఉన్నాయి. ఒకవైపు మానసిక వేదన, మరొకవైపు డబ్బు పోగొట్టుకున్నామన్న బాధలో ఇటు బలవన్ మరణానికి పాల్పడుతున్నటువంటి ఘటనలే ఈ మధ్యకాలంలో చాలా వరకు చోటు చేసుకుంటూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులు మాత్రమే తెర మీదకి వస్తున్నాయి తప్ప పోలీస్ స్టేషన్లో నమోదు కాని కేసులు వందలాదిగా ఉన్నాయి. ఇంతకుముందు మన కర్నూలు ప్రతినిధి ఖలీల్ చెప్పిన విషయంలో కూడా అక్కడ కూడా ఒక ముఠానే పనిచేసింది. ఇక జీడిమెట్ల ఇష్యూలో కూడా ఒక ముఠానే పనిచేసింది. ఇంతకుముందు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన విషయం కూడా మనం చెప్పుకున్నాం, అందులో కూడా ఒక ముఠాన్ ఉన్నట్లు కూడా పోలీసులు ఇప్పటికే అనుమానిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ప్రస్తుతానికైతే పోలీసులు ఒక విషయం అయితే స్పష్టంగా చెప్తూ ఉన్నారు, హనీ ట్రాప్ గురైన వారు ఎవరైనా సరే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి, అలాంటి వారిపైన చర్యలు తీసుకోవడానికి సహకరించాలంటూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయినా చాలామంది కూడా పోలీస్ స్టేషన్ రావడానికి వెనకడిగేస్తున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వచ్చాక 100% ఈ విషయం బయటికి పొక్కుతుంది, తర్వాత ఇంకా మానసిక వేదనకు గురవలసినటువంటి అవసరం ఉంటుందన్నటువంటి నేపథ్యంలో బాధితులు కూడా ఎవరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించడానికి ముందుకు రానటువంటి పరిస్థితులే నెలకొంటూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఈ బలహీనతలే ఇక గ్రూపులకు అలాగే ముఠాలకు ఇక బలంగా మారుతున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరు కూడా తమ పైన కంప్లైంట్స్ చేయడానికి సాహసించాలన్న ఒక ధైర్యంతో ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా సైబరాబాద్ కమిషనర్ పరిధిలోనే ఇలాంటి ముఠాలు ఎక్కువగా పనిచేస్తున్నట్టుగా కూడా పోలీసులు ఒక నివేదికలు అయితే చెప్తూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కారండర్ కాలనీకి చెందిన సందీప్ అనే ఒక యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యం చేసుకున్నందుకు దాని మీద కేసు నమోదు చెప్పి మేము దర్యాప్తు చేస్తున్నాం. అండర్గోయింగ్ ట్రీట్మెంట్ మ్యాక్స్క్యూర్ హాస్పిటల్ కుమ్మకొండలో సందీప్ ట్రీట్మెంట్ ముందు చనిపోవడం జరిగింది. దీని మీద ఇన్వెస్టిగేషన్లో తేలిన నిజాలు ఏంటంటే, సందీప్ స్రవంతి అనే ఒక అమ్మాయి పరిచయం చేసుకున్నాడు. స్రవంతి ద్వారా ఇంకొక అమ్మాయి కావ్య అనే అమ్మాయిని పరిచయం చేసుకొని ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఈ ప్రేమ గత 8 నెలలుగా కొనసాగుతుంది. ఆ తర్వాత కావ్యకు పెళ్ళైపోవడం అనేది జరిగింది.
పెళ్ళైన తర్వాత ఆమె అత్తగారింటికి పోయింది. అగైన్ మళ్ళీ కావ్య ఇంటికి తిరిగి వచ్చింది, తనకున్నటువంటి గుస్తీల మట్టిలో తీసేసిందని స్రవంతి చెప్పడం, నీ వల్లనే ఆమె మళ్ళీ ఇంటికి వచ్చిందని, సో ఆమెను నువ్వు మర్చిపోవాలని స్రవంతి పదే పదే చెప్పడం, సందీప్ మాత్రం లేదు లేదు నేను ఆమె పెళ్ళి